తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చింతకాయల విజయ్ ఈరోడు కొన్నూరి వంశీ శివకృష్ణ ఇళ్లతో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారో తెలుసుకోండి. చెత్తనా కొడుకులు ఒక చెత్త వీడియోను పోస్ట్ చేసి నన్ను డ్యామేజ్ చేయాలని చూస్తున్నారు నా కొడుకులు. దీని మీద నేను ఈ లాంగ్వేజ్ని ఎందుకు మాట్లాడుతున్నానంటే 100% నన్ను డ్యామేజ్ చేయడానికి, నన్ను ఇబ్బంది పెట్టడానికి తెలుగుదేశం పార్టీ చేస్తున్న కుట్ర ఇది. వాళ్ళు దమ్ము ధైర్యం ఉంటే నన్ను స్ట్రైట్గా ఎదుర్కోవాలి చెప్పడం జరిగింది. దీని మీద సైబర్ క్రైమ్కి కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. దీన్ని నిజానిజాలు తేల్చి ఎవరైతే ఈ కుట్రలో భాగం ఉన్నారో వారిని అందరినీ కూడా చట్టపరిధిలోకి తీసుకొస్తాం, పోలీస్ వ్యవస్థ తీసుకొస్తుంది. దీని మీద నేను అన్ని రకాల ప్రెస్ కౌన్సిల్ పోతా, హైకోర్టు సుప్రీంకోర్టు కూడా పోయి పిల్లు వేస్తా, తర్వాత అన్ని సైబర్ క్రైమ్లో కానీ లా అండ్ ఆర్డర్లో కానీ కంప్లైంట్ చేస్తా. దీని మీద నిజానిజాలు తేల్చి లీగల్గా యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాను. సార్, ఇప్పుడు మీడియో చూపించారు, ఇప్పుడు మా సోషల్ మీడియాలో వచ్చినటువంటి వీడియో, సార్ ఈ వీడియోలో మీరు చాలా స్పష్టంగా కనపడుతున్నారు 100% ఫోరెన్సిక్. నువ్వు ఫోరెన్సిక్ ప్రొఫెసర్? నేను ప్రొఫెసర్ అంటలేదు సార్, దీంట్లో వచ్చింది మీరు ఆ వీడియో చూపించారు కాబట్టి నేను ఈ వీడియో దాని కౌంటరే నా వీడియోలు చూపిస్తున్నా. మీ దొంగ మీ దొంగ మీడియా మీ దొంగ వీడియోలకే కౌంటర్ నాకు చూపిస్తున్నా. ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది, సైబర్ క్రైమ్కు కంప్లైంట్ చేయడం జరిగింది. దీని మీద ఎవరెవరైతే దీని మీద మీడియాలో ప్రాపకాండ చేయాలి, నన్ను డ్యామేజ్ అని చూస్తున్నారో వాళ్ళందరిపైన కూడా డిఫమేషన్ పోతా, లీగల్ యాక్షన్ 100% పోతా. అంటే మీరు ఇప్పుడు అక్కడ స్టేట్లో మీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఏజెన్సీస్ ఏమైనా కోరతారా? ఏ దాని మీద అయినా అన్ని వ్యవస్థలకు ఇస్తాం, అన్ని వ్యవస్థలకు రిటర్న్ పూర్వకంగా ఇస్తాం. గతంలో కూడా మీ మీద రకరకాల ఆరోపణలు వచ్చినాయి, విమర్శలు వచ్చినాయి దానికి సంబంధించి. మీ వైసీపీ పార్టీ ఎవరి మీద ఏమైంది? మా నీళ్లు, మా భూమిని, మా సబ్సిడీని వాడుకొని ఉద్యోగాలు ఇవ్వడం ఉండకూడుతున్నారని చెప్పడం సార్, అది తప్ప? అది తప్పయా? చెప్పు. మా నీళ్లను వాడుకుంటున్నారు, మా సబ్సిడీ తీసుకుంటున్నారు, మా లోకల్ యువతకు ఉద్యోగాలు ఇవ్వండి అన్నాను. దాని కూడా ఏదైనా మీరు చేస్తూ చేయగలుగుతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు టార్గెట్ అయినానో మీరే చెప్పాలా, ఆంధ్రజ్యోతి వాళ్ళు చెప్పాలా, ఆంధ్రజ్యోతి పత్రిక చెప్పాలా, రాధాకృష్ణ చెప్పాలా, లేకుంటే ఇంకా తాను అనుకున్న పెద్దలు చెప్పాలి నేను ఎందుకు టార్గెట్ అయినానని. నేను జిమ్ చేసేటప్పుడు మీకు వీడియోలను కూడా చూపిస్తా. ఇట్లాంటి వీడియోలను మార్ఫింగ్ చేసి చెత్త నా కొడుకులు చెత్త చెత్త వార్తలను ఏబిఎన్లో మొదలుపెట్టడం జరిగింది. సోషల్ మీడియాలో కూడా
కుట్ర మేరకు చేస్తున్నారు. ఒకసారి చూడండి, అందరు కూడా కుట్రల బయట పెడతాం కదా, మీ దుర్మార్గాన్ని మీ 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 చెత్త ఆలోచన విధానాన్ని అంతా కూడా బయట పెడతాం కదా. చెత్త నా కొడుకులు మాట్లాడతాడు. రండి సార్ ఇక్కడ, నాకెవరో కూడా తెలియదు. నా పేరు వరప్రసాద్ అండి, దళిత క్రిస్టియన్ రైట్స్ నేషనల్ ప్రెసిడెంట్. ఏబిఎన్ అనే రాధాకృష్ణ అతను ఏం పనిచేసేవాడో గతంలో తెలుసు, డ్రైవరో క్లీనరో ఏదో చేస్తున్నవాడు. ఈ మధ్య ఏదో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత క్రైస్తవులు డే బై డే కన్వర్షన్ చేస్తున్నాడని, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మోడీ గారిని కలిస్తే వీడేళ్ళు బాత్రూంలో దూరు చూసినట్టు వీడే ఇన్ని రాసేయటం, ఇవన్నీ అసత్య ప్రచారం. ఇంకొకటి వాడు అయ్యన్న పాత్రని కొడుకు దీంట్లో, వాడు మహానాడులో అయ్యన్న పాత్రుడు, వాడు అరగుండు అయ్యన్న పాత్రుడు కాడు. వాడు మాట్లాడిన మాటలు వాని విషము, వాని కుట్ర కుతంత్రం సేమ్ వాని కొడుకు. మళ్ళీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చింతకాయల విజయ్, ఇరువాడు కొన్నూరి వంశీ శివకృష్ణ విజయ్లతో పాటు ఎంత ఎవరెవరు ఉన్నారో తెలుసాలి. చెత్త నా కొడుకులు ఒక చెత్త వీడియోను పోస్ట్ చేసి నన్ను డ్యామేజ్ చేయాలని చూస్తున్నారు నా కొడుకులు. దీని మీద నేను ఈ లాంగ్వేజ్ ఎందుకు మాట్లాడుతున్నానంటే 100% నన్ను డ్యామేజ్ చేయడానికి, నన్ను ఇబ్బంది పెట్టడానికి తెలుగుదేశం పార్టీ చేస్తున్న కుట్ర ఇది. వాళ్ళు దమ్ము ధైర్యం ఉంటే నన్ను స్ట్రైట్గా ఎదుర్కోవాలి చెప్పడం జరిగింది. దీని మీద సైబర్ క్రైమ్కి కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. దీన్ని నిజానిజాలు తేల్చి ఎవరైతే ఈ కుట్రలో భాగం ఉన్నారో వారిని అందరి కూడా చట్టపరిధిలోకి తీసుకొస్తాం, పోలీస్ వ్యవస్థ తీసుకొస్తుంది. దీని మీద నేను అన్ని రకాల ప్రెస్ కౌన్సిల్కి పోతా, హైకోర్టు సుప్రీంకోర్టు కూడా పోయి పిల్లు వేస్తా, తర్వాత అన్ని సైబర్ క్రైమ్లో కానీ లా అండ్ ఆర్డర్లో కానీ కంప్లైంట్ చేస్తా. దీని మీద నిజానిజాలు తేల్చి లీగల్గా యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాను. సార్ ఇప్పుడు మీడియో చెప్పారు, ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చినటువంటి వీడియో, సార్ ఈ వీడియోలో మీరు చాలా స్పష్టంగా కనపడుతున్నారు 100% ఫోరెన్సిక్ నేను ప్రొఫెసర్ అంటలేదు సార్, దీంట్లో వచ్చింది మీరు ఆ వీడియోలు చూపించారు కాబట్టి నేను ఈ వీడియో చూపిస్తాను. దాని కౌంటరే నా వీడియోలు చూపిస్తున్నా. మీ దొంగ మీ దొంగ మీడియా మీ దొంగ వీడియోలకే కౌంటర్ నాకు చూపిస్తున్నా. ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది, సైబర్ క్రైమ్కు కంప్లైంట్ చేయడం జరిగింది. దీని మీద ఎవరెవరైతే దీని మీద మీడియాలో ప్రాపకాండ చేయాలి, నన్ను డ్యామేజ్ అని చూస్తున్నారో వాళ్ళందరిపైన కూడా డిఫమేషన్ పోతా, లీగల్ యాక్షన్కి 100% పోతా. అంటే మీరు ఇప్పుడు అక్కడ స్టేట్లో మీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఏజెన్సీస్ని ఏమైనా కోరతారా? ఏ దాని మీద అయినా అన్ని వ్యవస్థలకు ఇస్తాం, అన్ని వ్యవస్థలకు రిటర్న్ కూడా ఇస్తాం. గతంలో కూడా మీ మీద రకరకాల ఆరోపణలు వచ్చినాయి, విమర్శలు వచ్చినాయి, దానికి సంబంధించి మీ వైసీపీ పార్టీ ఎవరి మీద ఏమైంది? మా నీళ్లు మా భూమిని మా సబ్సిడీని వాడుకొని ఉద్యోగాలు కేంద్రం ఉండకూడుతున్నారా అని చెప్పండి సార్. అది తప్పయా చెప్పు. మా నీళ్లను వాడుకుంటున్నారు, మా సబ్సిడీ తీసుకుంటున్నారు,
మా లోకల్లో యువతకు ఉద్యోగాలు ఇవ్వండి అన్నారు. దాని కూడా ఏదైనా మీరు చేస్తూ చేయగలుగుతారు. ఏ కంప్లైంట్ కూడా బ్యాట్ ప్రచారం చేసింది. రెగ్యులర్గా ఇలాంటివన్నీ గతంలో అయినా ఇప్పుడైనా ఎందుకు మీ మీదనే వస్తుంది? మిగిలిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు నిజంగా మీ పార్టీ ఏబిఎన్ని బ్యాన్ చేశారు లేదు, ప్రజలు ఎవరు చూడట్లేదు, అందరూ సోషల్ మీడియానే డిపెండ్ అవుతున్నారు. ఏ వెళ్ళిపోతుంది, ఏ వెళ్ళిపోతుందని ఏబిఎన్ వచ్చింది సార్. మీరు ఎందుకు టార్గెట్ అయ్యారు అసలు? మీ ఎందుకు టార్గెట్ అయినానో మీరే చెప్పాలా, ఆంధ్రజ్యోతి వాళ్ళు చెప్పాలా, ఆంధ్రజ్యోతి పత్రిక చెప్పాలా, రాధాకృష్ణ చెప్పాలా, లేకుంటే తాను అనుకున్న పెద్దలు చెప్పాలి నేను ఎందుకు టార్గెట్ అయినానని. నేను జిమ్ చేసేటప్పుడు మీకు వీడియోలను కూడా చూపిస్తా. ఇట్లాంటి వీడియోలను మార్ఫింగ్ చేసి చెత్త నాయకుడుకులు చెత్త చెత్త వార్తలను ఏబిఎన్లో మొదలుపెట్టడం జరిగింది. సోషల్ మీడియాలో కూడా కుట్ర మేరకు చేస్తున్నారు. ఒకసారి చూడండి, అందరు కూడా కుట్రల్లా బయట పెడతాం కదా మీ దుర్మార్గాన్ని, మీ చెత్త ఆలోచన విధానాన్ని అంతా కూడా బయట పెడతాం కదా చెత్త నా కొడుకులు. నాకెవరో కూడా తెలియదు. నా పేరు వరప్రసాద్ అండి, దళిత క్రిస్టియన్ రైట్స్ నేషనల్ ప్రెసిడెంట్. ఏబిఎన్ అనే రాధాకృష్ణ అతను ఏం పనిచేసేవాడో గతంలో తెలుసు, డ్రైవరో క్లీనరో ఏదో చేస్తున్నవాడు. ఈ మధ్య ఏదో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత క్రైస్తవులు డే బై డే కన్వర్షన్ చేస్తున్నాడని, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మోడీ గారిని కలిస్తే వీడేళ్ళు బాత్రూంలో దూరు చూసినట్టు వీడే ఇన్ని రాసేయటం, ఇవన్నీ అసత్య ప్రచారం. ఇంకొకటి వాడు అయ్యన్న పాత్రని కొడుకు దీంట్లో, వాడు మహానాడులో అయ్యన్న పాత్రుడు, వాడు అరగుండు అయ్యన్న పాత్రుడు కాడు, వాడు మాట్లాడిన మాటలు వాని విషము, వాని కుట్ర కుతంత్రం సేమ్ వాని కొడుకు మళ్ళీ.